हाई फ्रेंड्स, वेलकम टू रजिता फूडीज़। टुडे रेसीपी कोथिमीर टमाटो पचड़ी। कोथिमीर टमाटो पचड़ी अन्नंलोकी, चपातीलोकी, रोटीस्लोकी चाला बागुंटुंदी। अलागे नुव्वुलु वेसी चेस्तुन्नानु काबट्टी चाला हेल्ती रेसीपी। मुंदुगा पैन तीसुकोनि अंदुलो 2 टी स्पून्स नुव्वुलु, 1 टी स्पून जीलकर्रनु वेसी फ्राई चेसुकोवाली। नुव्वुलु चिटपटमनि चిట్లుతాయి काबट्टी पैन चेतो पट्टुकोनि ई विधंगा ऊपुतू फ्राई चेसुकुन्न तर्वात ओक प्लेट्लोकि वेसुकोवाली। ఫ్రై అయిన నువ్వులను ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. స్పూన్తో కలుపుతూ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 7-8 పచ్చిమిర్చిలను తీసుకొని సగానికి తుంచి వేసుకోవాలి. అలాగే వేస్తే పేలుతాయి. పచ్చిమిర్చిలను ఒక స్పూన్తో కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు ఆకులు వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని 1 కప్పు చొప్పున వేసుకోవాలి. మీడియం సైజ్ ఒక కట్ట కొత్తిమీర అండి ఇది. ఇప్పుడు ఇందులో 4-5 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా 1 టీ స్పూన్ నూనెను కూడా వేసి ఫ్రై చేసినట్టయితే అడుగంటకుండా నీట్గా ఫ్రై అవుతాయి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకుందాం. మరో నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులను ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్కు మూతను పెట్టి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మూత తీసి ఇందులో చల్లారిన టమాటాలు, కొత్తిమీర మిశ్రమంను వేసుకొని ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఇలాగే మెత్తగా అవుతుంది. ఇప్పుడు మూతను పెట్టి మరోసారి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి వేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేయవద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు కోసం స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి 1 టీ స్పూన్ నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే కొన్ని ఎండుమిర్చిలను వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఆకులను వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఇంగువను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని చిన్న టీస్పూన్తో ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్రై అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి మన పచ్చడిలోకి వేసి కలపడమే. ఇలా స్పూన్తో అంతా బాగా కలపాలండి. కలిపిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.